అది నీకు నీవు చేసుకునేటువంటి నిజమైన సేవ. ఇదో ఆస్తిపాస్తులు ఏం లేవు కానీ ఆశ్రమం అంటే అది వ్యక్తిగతమైనది కాదు, వ్యక్తిగతమైన ఆస్తిపాస్తులు అంటే దాన్ని అమ్ముకోవడం చేసుకోవడం మళ్ళీ దాన్ని ఇంకో చోట పెట్టుబడి పెట్టడం అలాంటిదే ఉంది. ఆశ్రమం అంటే ఎప్పటికీ ఉంటుంది, దాన్ని ఆస్తి అన్న సభ. ఉదాహరణకి మన పల్లెటూరు ఉంది, గణపారం దగ్గర బావయ్య చెప్పకూడదు. కానీ అటువంటి కార్యక్రమాలు, పెళ్లి వంటి కార్యక్రమాలు సంవత్సరానికి 10 ఎలా సాధ్యం? ఎటువంటి ఆస్తి బాస్తి లేని మనిషి